అప్పుడు ఆమె ముందు మాట ఏం ఆలోచించావు నాయనా అని లాలిస్తూ అడిగింది. మహారాజుతో ఎలాగైనా ఒక్క ఆట, ముందు మాట అడుగుతున్నాను నేను, నాకు అర్థం కాలేదు. మరి దీవాన్జీతో దురుసుగా ఎందుకు మాట్లాడావు? ఆ పెద్ద మనిషి మొదటే హేళంలోకి దిగాడు, అది వరకే ఠాణేదారు. జవాన్ల చేత గెంటించడం నన్ను రెచ్చగొట్టి ఉంది. సరే, ఠాణేదారు తన ఇంటి దగ్గర ఆడిన మాటలు నా ప్రవృత్తినే మార్చేసి ఉంచాయి. ఈ ఉద్యోగస్తులు తమ తాహత ఏమిటో, తమ బతుకు ఎలాంటిదో తెలుసు మసులు కోరు. పొగరమోత్తనం కాకపోతే నన్ను ఇంత అవమానం పరచవలసిన అగత్యం ఏమిటి చెప్పు. నీ మాట అలా ఉంచు, చదరంగం ఆడగలవాడు దొరక్క మహారాజు మతిపోయి ఉన్నాడు. అంతవరకు వచ్చింది చూసావా? దీవాన్జీకి అది తెలుసు. అలా ఇచ్చేయడానికి కూడా సిద్ధపడి నువ్వు వచ్చినప్పుడు మూర్ఖుడు కాకపోతే ఈ దీవాన్జీ మూర్ఖుడే కాదు, మూఢుడు కూడాను. అబ్బా, చివరికి ఫలం నా ప్రజ్ఞ దెబ్బా దురుగుండమును. అంతజాలిలోనూ ఆమె ఇలా విసుక్కుంది. విద్వాంసులు అంటూ వచ్చేవాళ్ళని చాలామందిని చూశాను, కానీ అందరూ ఇలాగే లౌక్యమో సుతారమో లేక ఇంగిత జ్ఞానం అసలే లేక అసలే మతిపోయి ఉన్నాను. నువ్వు పుండు మీద కారం చల్లుతావా పెద్దమ్మా? ఇలా అంటూ అతను ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. దాంతో మనస్సు కరిగి ఆమె ధోరణి మార్చింది. అయితే మరి విను, దీవాన్జీ తల విరుచుతనం వల్ల మహారాజుకి తగిన వాడితో ఆడే యోగం తప్పిపోయింది. అక్షరాలను పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం వేసి మహాకులుగుతున్నాడు, కానీ దీవాన్జీ చేసింది స్వామి ద్రోహం. ఈ సంగతి మహారాజుకు తెలిస్తే బాగుండును అన్నావు, అయితే అది నీ చేమను బట్టి ఉంటుంది. శంకరప్ప ఉలిక్కిపడి అంటే అన్నాడు. అంటే ఏముంది, ఇప్పటిదాకా రాజదర్శనానికి నువ్వు తిప్పులు పడ్డావు, ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలు పడాలి. శబాస్, ఎంత మంచి మాట, అది అలా జరిగితే ఎంత దర్జాగా ఉంటుంది. శంకరప్ప మనస్సేమో ఉరకలే వేసింది, కానీ తొందరపడకు అని బుద్ధి నిలేసింది. పరాభవ ఖిన్నమైపోయి ఉండడం వల్ల ఆ బుద్ధికి ఇంకా నైసిత్యం అలవడి ఉండలేదు. ఎప్పుడైనా అది సంభవిస్తుందా అని సందేహించాడు అతను. చెప్పాను కాదు, అది నీ చేవను బట్టి ఉంటుంది. తూర్పు పడమరా నాకేం బోధపడడం లేదు, అంత యోగమే పడితే ఆటలో మహారాజును కీక్కు వినిపించడం తప్ప నా వల్ల మరేమీ కాదు. నీళ్లు ముంచినా పాలు ముంచినా పెద్దమ్మ నేను నీ కొడుకును. ఇలా అంటూ అతను ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఆ చేతులు దూరంగా తీసేస్తూ తన పాదాలు ముడుచుకుంటూ, ఎంత వెర్రిబాగులు నాయనో, చదరంగంలో నీకు ఎంత నేర్పలా వచ్చిందోయ్ అంటూ జాలిపడింది పెద్దమ్మ. ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో దొప్పదోగిపోయాయి. దానికి అంతకీ కారణం ఈశ్వరానుగ్రహం, అయినా నా ప్రజ్ఞకు అంతకు నీ అనుగ్రహమే ఆధారం. ఒక్క మాట పైకి చూసి, పెద్దాపుర పట్నం అంతా ఎప్పుడైనా చూసావా అని అడిగింది పెద్దమ్మ. లేదు, నీ ఇల్లు ఠాణేదారు కొంప దివాన్జీ లోగిలి తప్ప నేను మరేమీ ఎరుగను. అయితే విసుపు లేకుండా ముందు పట్నం అంతా తిరుగు. తిరిగి పెద్ద మనిషిని అనుకునే ప్రతివాడి ఇంట్లోనూ దశావతారి ఆటో చదురంగం పెత్తలో నడుస్తూనే ఉంటాయి. అదా బోధపడుతోంది, చాలామంది వేశ్యలున్నూ వాటిల్లో నిజులున్నారు. బాగుంది, నీ పిలుపు అక్కర్లేదు, ఆటకి అడ్డుపడు. నీకు పిలుపు అక్కర్లేదు, ఆటకి అడ్డుపడు. అడ్డుపడడంతో కుదురుతుందా? శంకరప్ప ఉన్నంతకాలం ఈ ఊళ్ళో ఎలాంటి వాళ్ళు కూడా చదరంగం అంటే కడలిపోతూ ఉండవలసిందే. ఈ మాట చాలా దృఢంగా అన్నాడు అతను. పొంగిపోతూ అన్నాడు, గర్వంతో అన్నాడు, టొకాయిస్తూ అన్నాడు. ఇంకే, నీ వల్ల అంత పని జరిగితే ఇక నీకు అసాధ్యం అంటూ ఏముంటుంది? మన్నాడే ఈ సంగతి రాజుకి ఒక్క దెబ్బని అంటూ ఎగిసిపడి కూర్చున్నాడు అతను. మొదట నిన్ను గెంటించిన ఠాణేదారే వస్తాడు, నువ్వు వెళ్ళకపోతే దీవాన్జీ వస్తాడు, అక్కడికి నువ్వు లొంగకపోతే తర్వాత రాజే మన ఇంటికి స్వయంగా వస్తాడు. మన ఇంటికి అన్నమాట శంకరప్పకి వెనకాల ఎంతో బలగం ఉన్నదంత దిటువు కలిగించింది. రాజే మన ఇంటికి స్వయంగా వస్తాడనే మాట అతన్ని చక్రవర్తిని చేసేసింది. శాబాస్ అంటూ గభీమని లేచి నించున్నాడు అతను. పెద్దమ్మ కూడా లేచి ఇప్పుడెక్కడికి అంటూ చేయి పట్టుకుంది పట్నంలోకి. ఒక్క క్షణం ఓపిక పట్టు, వంట అయ్యి తొందర లేదు, నాకు ఇప్పుడు ఆకలి తప్పిక ఏమీ తెలవడం లేదు. ఒక్కడినైనా కాళ్ళ మీద పడేట్టు చేసుకుంటే కానీ నాకు నోటికి ముద్దపోదు. క్షణం ఎంతోసేపా, ఆకట్లో నుంచి గుమ్మంలోకి ఒక్కటే ఉరక, అక్కడి నుంచి వీధిలోకి ఒక్కటే అంగ. ఎడాపెడా చూసుకుంటూ శంకరప్ప సందు మళ్ళేటప్పటికీ ఒక పెద్ద భవంతి కనపడింది. మండువా ఆకట్లో నుంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ కూడా వినివచ్చింది. పెద్దాపురం ప్రవేశించాక ఈ రెండు రోజుల్లోనే అతనికి ఇదే చదరంగ వ్యావృత్తి. అంచేత ఆ ఘర్షణ వినేటప్పటికీ అతనికి తొందర పుట్టింది. లేడిపిల్ల మీదకి పెద్ద పులిలాగా ఒక్క దూకు దూకాడు. లోపల ఇద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు. వారికి ఇద్దరికీ చెరువు సలహాదారు దగ్గరసా కూర్చుని ఉన్నారు, కానీ వారిలో ఎవరూ శంకరప్పని కూర్చోమనలేదు, పలకరించనూ లేదు, చూడనే లేదు. అతను కూడా వారిని పలకరించలేదు. ఒక్క మాటి నలుగురు మొగాలు చూశాడు, ఒక్క మాట బలమున్నూ చూశాడు. తర్వాత అతి కష్టం మీద మనస్సు బిగపెట్టుకుంటూ స్తంభానికి ఆనుకు నించున్నాడు. అరగడి గడిచింది కానీ ఎత్తు పడలేదు.
బలం అంతా అతి సూక్ష్మంగా పరిశీలించడం, ఏదో ఎత్తు తోచి గభీమని చేయి చాపడం, అంతట్లో ఎదుటి బలంలో ఏదో జంతువు ప్రతికూలంగా కనపడి నరాలు కుంగిపోగా చెయ్యి వెనక్కి తీసేసుకోవడం, తర్వాత ఆ వేగం మళ్లించుకోలేక కూనిరాగం తీస్తూ ఊగీసలాడడం, లేకపోతే ఛా అంటూ అట్ట తేలేటట్టు తొడ చరుచుకోవడం, అదీ కాకపోతే వెనుకడి ఎత్తుల్లో ఒకటి తప్పుగా పడి విషమించిందని పశ్చాత్తాపడం. ఎత్తు వేయవలసిన యువకులు ఈ స్థితిలో ఉన్నారు. ఎదిరి బలంలో ఉన్న లోటుపాట్లన్నీ బాగా కనిపెడుతూ ఉండడం, ఎత్తు వేయడానికి ఎదటి ఆటగాడు చేయి చాపినప్పుడల్లా గుండెలు పీచు పీచు అనిపించుకోవడం, ఉన్న గోడు కూడా చెడుతుందని వాళ్ళ ఎత్తు మానుకు కూర్చుంటే పెదవులు విరవడం, కనుబొమ్మలు ఎగరేయడం, ఓరచూపులు చూసుకోవడం, ప్రతిపక్షులు ఈ స్థితిలో ఉన్నారు. ఇంకొక అరగడి గడిచింది. శంకరప్ప విసిగిపోయాడు. ఏమండి ఎత్తు వేయరే అని సరసంగానే అడిగాడు అతను. ఆటగాడిది వినిపించుకోలేదు. సలహాదారు మాత్రం మొదట మిడుతూ మిడుతూ చూసి తర్వాత నీకెందుకయ్యా మా గొడవ అని కొంచెం విసుక్కున్నాడు. మీ గొడవ నాకెందుకు, ఆట గొడవ అడుగుతున్నాను, ఎంతకీ ఎత్తు పడదే అని శంకరప్ప మళ్ళీ అడిగాడు. ఈ మాట అతను బుద్ధిపూర్వకంగానే కొంచెం పెంకితనం కనపరిచాడు. సలహాదారు పెంకితనం గమనించకపోలేదు. అయితే అతని తల ఇంకా బిరుసిక్కిపోలేదు. నిజానికి అతనికి ఇంకా సాధకావస్థలోనే ఉన్నాడు. పైగా ఇందాక వేషాన్ని బట్టి భికారిగా కనబడ్డ శంకరప్ప ముఖవర్చస్సును బట్టి ఇప్పుడు అసాధ్యుడిగా కనిపించాడు. అదేదో చూడాలని ఆపేక్ష కలిగింది అతనికి. దాంతో ఆ నిర్లక్ష్యం పోయింది. 4 గళ్ళ పొద్దుకేటప్పటికీ ఆట ఈ స్థితికి వచ్చింది. ఎత్తు వేశామంటే మా ఆట పైసలా, సరైన ఎత్తు తోచక మేము ఊరుకోగానే తమకి వంతు రాక మా వాళ్ళు ఊరుకున్నారు అని వెంటనే సాదరంగా చెప్పాడు అతను. ఇంతమంది ఎంతసేపు, ఏమండి ఇందులో ఏముంది అని నిస్సాకారంగా అడిగాడు శంకరప్ప. ఆటగాడికిది కొట్టినంత పని చేసింది. వెంటనే బుస్సుమంటూ కోడితాచు పడగ ఎత్తేటట్టు ముఖం పైకెత్తి, చదరంగం అంటే ఏమిటో నీకేమైనా తెలుసా అని దురుసుగా అడిగాడు అతను. దొరికాం అనుకున్నాడు శంకరప్ప. ఆటగాడి ముఖం మీద చక్కని వర్చస్సు కనపడింది శంకరప్పకి. సత్తా ఉంది కానీ సంస్కారం చాలదు, చికిలీ చేస్తే చంద్రహాసం అవుతాడు, ఇతగాడిని భృత్యుణ్ణి చేసుకు తీరాలి అని అతను నిశ్చయించుకున్నాడు. దాంతో అతనిని రెచ్చగొట్టి తనకి అవకాశం కలిగించుకోదలిచి, నాకు తెలుసు, ఆ మాటకి వస్తే నాకే తెలుసు అని ఒత్తి చెప్పాడు. ఆటగాడు గతుక్కుమన్నాడు. శంకరప్ప అది కనిపెట్టి, అలా చూస్తే ఏమవుతుంది, వారి ఆట నేను కట్టేస్తాను, మీరు తప్పుకోండి, లేకపోతే మీ చేత కట్టేస్తాను, నేను చెప్పినట్టు ఎత్తు వేయండి, చేతనైతే మీ ఇష్టం వచ్చిన పరీక్ష చేసుకోవచ్చు, నేను సిద్ధం అని టొకాయించాడు. ఆ వేషం చూసి ఆటగాడు ముఖం మళ్లించుకున్నాడు. కానీ తన సలహాదారు ఉపలాటం గుర్తించి, ఈ పిడుగు వీడి మీద పడిపోని అని నిశ్చయించుకున్నాడు. ప్రతిపక్షి వయస్సుకి అనుభవానికి కూడా 4 గురిలోనూ పెద్ద, ఒకపాటి ఆటగాడు కూడాను. జన్మానికల్లా శివరాత్రి అన్నట్టు గత సంవత్సరం ఎవరూ దొరకని సమయంలో మహారాజుతో ఒకనాడు 2 ఆటలు వేసి ఉన్నారు అతను. తన కారులో అలాంటి అదృష్టం పట్టిన వాడు తానొక్కడే కావడం వల్ల చదరంగం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు చాలా బిర్రుగా ఉంటూ ఉంటాడు. మహారాజులం గారి నడక కూడా కొంచెం కనపరుస్తాడు. ఆట ప్రారంభం అయినాక అంగన్యాసకరన్యాసాలు కూడా వింతగా చేస్తూ ఉంటాడు. మాట ధోరణిలో ఉన్న పెంకితనం చూడగా శంకరప్ప ఆట చూడాలని అతనికి సరదాగానే ఉంది. కానీ గోచిపోతరాయణ్ణి మనతో సమానంగా కూర్చొనివ్వడమా అనే అభిజాత్యం తోచింది. ఆటగాళ్ళందరూ మొగమొగాలు చూసుకున్నారు. ఏమంటా బాయ్, ఈ ఎత్తు కానివ్వటో రాదుటోయ్, మనిషి మారేటప్పుడు ఇది కొత్త ఆటే అనుకోవచ్చు కాదుతోయ్, ఇంతవరకు వచ్చాక మనిషి మారడం ఏమిటి, కాలుస్తే సలహా పుచ్చుకోవాయ్. ఉత్సాహతరేకం వల్ల ఆటగాడు సలహా పుచ్చుకో అన్న మాట ఆంతర్యం గ్రహించలేదు. దీనికి సాయం సలహాదారు తాను జరిగి అలా జరుగు అని కూడా అన్నాడు. అంచేత మరి కూర్చోవయ్యా అని జరుగుతూ శంకరప్పను పిలిచాడు అతను. కానీ శంకరప్ప కూర్చోలేదు, స్తంభం కూడా విడిచిపెట్టలేదు. ప్రతిపక్ష ఉద్దేశం అతను గ్రహించేశాడు. దాంతో నా తాహతు నీ తాహతు చూద్దు కానీ అని మనసులో అనుకుని, మీరు లేవనక్కర్లేదు, లేవనే వద్దు, నేను ఇలా నించునే ఉంటాను, నీ సరసన కూర్చోవడానికి నేను ఎంతనివాణ్ణి అన్నాడు మెల్లిగా. ప్రతిపక్ష తృప్తిపడ్డాడు. అయితే సలహా చెప్పు అని బల్లకేసి తిరిగాడు ఆటగాడు. ఎన్ని ఎత్తుల్లో ఆట కట్టమంటారు, సొరకాయలు నరుకుతున్నావే, ఆటగాడు ఇలా అంటూ చాలా హేళన కనపరిచాడు. కానీ సమయం గుర్తించి శంకరప్ప దానికి లెక్క చేయలేదు. నరకడానికి అంత తేలికైన వస్తువు మరి ఏది లేదని తర్వాత మీకే తెలుస్తుంది, ఎత్తుల మాట చెప్పండి ముందు, అయితే నువ్వే చెప్పు, అయితే వినండి, ముందు నేను ఎత్తు చెప్తాను, అంటే చెబుతాను, తర్వాత వారు వేస్తారు, మళ్ళీ నేను ఇంకో ఎత్తు చెబుతాను. ప్రతిపక్షి పులుకు చూశాడు. ఆటగాడు కోతలు అనుకుంటూ చూశాడు. ఆటగాడి సలహాదారు తర్వాత అన్నాడు, బలం కలిపి వేయడమే. ప్రతిపక్షి ఉరిమి చూశాడు. ఆటగాడు మరి కాని అని చెయ్యి చెప్పాడు. సలహాదారులు ఇద్దరూ చకితులైనారు. మీ నల్లగది సేకడు వారి గుర్రం ముందు వేయండి అన్నాడు శంకరప్ప. ఓస్ అనిపించింది ఆటగాడికి.
ఈ ఎత్తు అతనికి అయితే వరకు 10 మాటలు దోచింది. సలహాదారుకి 9 మాటలైనా తోచింది. కానీ ధైర్యము సాహసము కలక్క వారు ఊరుకున్నారు. ఈ ఎత్తే శంకరప్ప చెప్పడంలో వారికి విశేషం కనపడలేదు. కానీ అతను 3 ఎత్తుల్లో ఆఖరు అంటున్నాడు. అది తలుచుకుని వేశాను అంటూ చెప్పినట్టు వేశాడు ఆటగాడు. ప్రతిపక్షికి ఈ ఎత్తులో ఏదో కిటుకు ఉందని తోచింది. ఆటగాడే స్వయంగా ఇది వేసి ఉంటే చూపుల్లో అధమం 2-3 రసాలైనా ఒప్పించి ఉండు అతను. ఇప్పుడు అతనికి ఎత్తు తోచలేదు. ఇప్పటిదాకా అతను ఉపయోగించిన నిర్లక్ష్యభావం అంతా ఇప్పుడు ఆటగాడికి సంక్రమించింది. దాల్లో కొంత ఒడిసి కట్టేసి చూస్తావేమిటోయ్ అంటూ నిలవదీసి అడిగాడు సలహాదారు. ఆలోచించుకోనయ్యోయ్, ఇదంతా మీ ప్రజ్ఞే అన్నట్టు ఎగిసిపెడుతున్నామేమిటి? తొందరపడకు, కావలసినంతసేపు ఆలోచించుకో, బాగా నిదానించి మరీ ఎత్తువి అన్నాడు ఆటగాడు. ఓస్, ఏమి ఔదార్యంరా, అయితే మరి గుర్రం ఇక్కడ వేశాను. ఆ బంటుతో మీరు తోసి రాజండి, మీరు తోసి రాజనండి. తోసి రాజురా, ఆట కట్టు అని కూడా ఆట కట్టురా. ఆటగాడు సందేహిస్తూ అనగా జంకెందుకో అని గదిమాడు సలహాదారు. ఆటగాడు భేష్ అన్నట్టు మాత్రం చూడక సలహాదారు పొంగిపోయి, ఏ ఊరు మహానుభావా మీది అంటూ గభీమని లేచి శంకరప్ప చేతులు పట్టుకున్నాడు. శంకరప్ప చెవిలో ఒకడు అని వినిపించినట్టయింది. నన్ను చూసారా, నా వేషం కనపడుతోందా? పొట్ట చేత్తో పుచ్చుకు వచ్చాను. అన్ని ఊళ్ళు నావే. పేరు తంగిరాల శంకరప్ప. ఆటగాడి మనస్సు గుబగోలాడిపోయింది. ఉత్సాహం అణుచుకోలేక, ఏమిరా, ఆట కట్టిందని ఒప్పుకుంటున్నావా, ఎత్తు వేస్తావా అని దురుసుగా అడిగాడు అతను. చెప్తా, ఈ గుర్రంతో ఈ బంటు తెరిచి రాజవుతోందా? అయితే రాజును ఇక్కడ వేశాను ఇలా అంటూ ఎత్తు వేసి ప్రత్యర్థిని దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టు చూడగా ఆటగాడు తెల్లపోయి శంకరప్పకేసి చూశాడు. ఏ, 3 ఎత్తుల్లో కట్టలేకపోయానన్నా ఇలా చూస్తున్నారు? తప్పే, అపరాధని క్షమించండి. ఏం చేయను మరి, ఇంకొక ఎత్తు ఎర్రగది సెకటుందే మీది, దాంతో వారు రాజుని సగంలో అందుకుని పోరి సెకటెంటో వేశావురా రాజుని అని సలహాదారు సింహనాదం చేశాడు. అర్రెర్రే అంటూ ఆటగాడు ఆశ్చర్యపడ్డాడు. ప్రతిపక్షి ముందు 4 ఖర్చుకున్నాడు, తర్వాత తన రాజును తీసి చేత్తో పట్టుకున్నాడు. ఎక్కడ వేద్దామన్నా స్థలం కనపడలేదు అతనికి, మతిపోయింది. చివరికి అంటూ బలం అంతా కలిపేసి కాళ్ళు చేపేసి 2 తొడలు గోక్కుంటూ గోడకు చేరబడిపోయాడు. ఆటగాడు ఉబ్బెత్తుగా లేచి గభీమని శంకరప్పను కౌగిలించుకుని, మహానుభావ, ఎవరో సామాన్యులని మిమ్మల్ని హేళన చేశాను, ఏకవచన ప్రయోగమును చేశాను, అపరాధిని, నన్ను క్షమించాలి అని బతిమాలాడు. అందుకు శంకరప్ప, మీరేమీ కించపడనక్కర్లేదు, మొదట మీరు అనుకున్నప్పటికీ నేను సామాన్యుణ్ణి, ఇక ఏకవచన ప్రయోగమా, ఈ స్థితిలో నాకు అది కూడా గౌరవాస్పదమే. చిన్నమ్మ కొడుకులు మీరు, ఎవరినేమనడానికైనా అర్హులు, నన్ను మీరు నువ్వన్నందుకు నాకు ఏ విచారం లేనప్పుడు మీకెందుకు అంటూ తేల్చేశాడు. అయ్యా, ఈ పూట మీరు భోజనానికి మా ఇంటికి దయచేయాలి అని ఆహ్వానించాడు. అలా కాదు, ఈ పూట మా ఇంటికి, రాత్రి మీ ఇంటికి వస్తారు అని సలహాదారు చెప్పి సర్ది చెప్పి మరి దయచేయండి అని శంకరప్ప చేయి పట్టుకున్నాడు ఆటగాడు. శంకరప్ప ముందు చేయి విడిపించుకున్నాడు. మహానుభావ, మీరు ఉభయులు నన్ను క్షమించాలి, మీ అనుగ్రహానికి చాలా సంతోషం. నేను ఇంతలో ఈ ఊరు విడిచి వెళ్ళను. ఎన్నేసి పూటలు మీ ఇళ్లలో భోజనం చేయాలో అప్పుడే అయ్యిందా? ఇప్పటికి నన్ను విడిచిపెట్టండి, కారణం తర్వాత మనవి చేసుకుంటాను. మీ బస ఎక్కడా? పెద్దమ్మ ఇంటో. భోజనం చేయగానే దయచేయగలరా? వల్ల కాదంటే భోజనమే మానేయగలను. అక్కర్లేదు అక్కర్లేదు, ఇంతట్లో మేము కూడా భోజనం చేసి వస్తాం, మిమ్మల్ని ఒక చోటకి తీసుకు పెడతాం. మీరు వారితో ఇప్పుడు ఎందుకులేండి, తర్వాత మాట్లాడుకుందాం. పెద్దమ్మ ఇంటి వెనకాలే మా ఇల్లు, పదండి. 3 బయలుదేరారు. రామశాస్త్రి యాజులు వెంట రావడం చూసి పెద్దమ్మ అప్పుడే పెట్టలను కొట్టినట్టున్నాడు నాయన అనుకుంది. ఆ మాట ఈ మాట చెబుతూ ఒక్క క్షణం కూర్చుని భోజనం కాగానే వచ్చేస్తాం అంటూ శాస్త్రి యాజులు వెళ్ళిపోయారు. జరిగిందంతా విని ఇదీ పద్ధతి అని మెచ్చుకుంటూ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ శంకరప్పకి సుష్టుగా భోజనం పెట్టింది పెద్దమ్మ.